అవన్నీ మీరే ఉంచుకొని నా ఒక్క కొడుకుని నాకు ఇచ్చేయండి. మీరు నా కొడుక్కి ఉరి శిక్ష వేసిన మరుక్షణం నేను ఇంట్లో అడుగుపెట్టేది మీ భార్యగా కాదు, శవంగా. నువ్వు నా మనవణ్ణి రక్షిస్తే ఆ భగవంతుడు నా కోడల్ని రక్షిస్తాడరా. ఇంకా ఆలోచిస్తావేరా? ఆ ఇల్లు అలికి మాట ఇవ్వు. కట్టుకున్న భార్య, కన్న తండ్రి, రక్తం పంచు పుట్టిన బిడ్డ, త్రిమూర్తుల్లాగా నా మనసును కలచివేశారు. ధర్మార్థ కామమోక్షాలలో నా ఇల్లాలి ధర్మానికి కట్టుబడిపోయారు. నేను నా వృత్తికి రాజీనామా చేస్తాను. మీరు మీ జడ్జి పదవికి రాజీనామా చేయండి. ఆత్మద్రోహం చేసుకునే కంటే చట్టానికి ద్రోహం చేసి అరవింద్ నిద్రం కలిసి కాపాడదాం. అలా కాని పక్షంలో చట్టం న్యాయం ఒక వరలో ఇమ్మడమని నేను చెప్పినట్లే ఈ రోజు నుంచి మనం గురు శిష్యులం కాదు, బద్ధ శత్రువులం. దేవుడిగా కొలిచిన రాముణ్ణి, నీతి కోసం ఎదిరించిన రామభక్త హనుమాన్ పుట్టిన భారతదేశం, నీతి కోసం తల్లితల నరికిన పరశురాముణ్ణి నాలో చూసుకోండి, కొడుకు మీద ప్రేమతో ధర్మాన్ని నాశనం చేసిన ధృతరాష్ట్రుణ్ణి మీలో చూస్తాను. మీ ఇంటి బయట ఉన్న న్యాయమూర్తి బోర్డును నేను విసిరేస్తాను. ఈ న్యాయదేవత విగ్రహాన్ని మీరు బద్దలు కొట్టండి. ధర్మ పోరాటానికి సిద్ధం కండి. కోటగిరి, అమ్మూరికి బలిచ్చే ముందు పొట్టెల్ని మేపుతారు చూడు. గా తీరిన మన సిఐ గారి పెళ్ళ మన ఇద్దరిని మేపుతుంది కదా, గీ అన్ని తిన్నాక ముగ్గురుతో చెప్పి మన ఇద్దరిని బొక్కలతో ఎత్తుతాయి. బట్టతలు కూడా లేవు గురు వాయించుకోవడానికి. అవు ఇంకా తింటూనే ఉన్నారా? ఇదిగో పాయసం కూడా రెడీ, తినండి. తింటాం గానీ అమ్మగారు ఒక్క విషయం చెబుతారా? ఏమిటి? గీయన్ని మాకెందుకు పెడతానట్టు అని. మీ సర్కిల్ గారు మంచివారు కారని ట్రాన్స్ఫర్ చేయమని మీ ఇద్దరు పిటిషన్ పెట్టాలి. అన్నం పెట్టిన జడ్జి గారు అబ్బాయినే ఉరికంబ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన వద్దంటే వినడం లేదు, అందుకే మిమ్మల్ని కొట్టారని పిటిషన్ పెట్టండి. దెబ్బకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అమ్మో, కావాలంటే గీ చిన్నయన్ని కక్కమట కక్కుతాం గానీ పిటిషన్ గిట్టేషన్ పెట్టేది లేదు. మళ్ళీ అమ్మా ఈడు కూడా సీఏ గారు సైడ్ అయిపోయి జడ్జి గారు అబ్బాయిని పట్టిందని చూస్తాడు. జడ్జి గారికి అన్యాయం చేస్తే నా మొగుడికే నేను అన్నం పెట్టడం లేదు. నువ్వెంత బచ్చాగాడు. లేవయ్యా. ఒరే కోటగిరి, ఎన్ను పోటు పడిచినావులే. సమజైందిరా, నువ్వు అమ్మగారి పార్టీ అయితే నేను అయ్యగారి పార్టీరా. నడువు చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేదే? హోమ్ డిపార్ట్మెంట్ మందే గట్టనా? నడువు మళ్ళా, నడువు చెప్తా. అయ్యగారి తానే చెప్తా. పాస్పోర్ట్స్ కౌంటర్ ప్లీజ్. అక్కడ సార్. థ్యాంక్ యూ. హలో, మీరు చెప్పిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఓకే, ఉంటాను సార్. న్యాయమూర్తిని చూసి నేరస్తులు తలదించుకుని నిలబడతారు. కానీ ఈ రోజు ఆ న్యాయమూర్తి తలదించుకుని బ్రతికే పరిస్థితి వచ్చింది. దోషిలాగా అవమానంతో తలదించుకోవాల్సి వచ్చింది. కన్న తల్లి కోరికని భర్తగా నా ధర్మమని హిందూ ధర్మశాస్త్రాలు ఒలించి ధర్మాసనానికే నా చేత ద్రోహం చేయిస్తున్నా. కొడుక్కి సింహాసనం ఇవ్వాలన్న గుడ్డి ధృతరాష్ట్రుడు బతికైపోయింది నాది. ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన ఆ తండ్రి చేసిన తప్పులు చరిత్ర మన్నించలేదు. ఇప్పుడు నేను నా కొడుకుని శిక్షించి తప్పిస్తే ఎన్ని తరాలకైనా మన జాతి నన్ను క్షమించదు. ఉన్న ఒక్క కొడుకు చనిపోతే నేను బ్రతకలేనండి. పార్వతి, నీ కన్నీళ్ల కోసం నేను తప్పటడుగు వేస్తాను. నీ స్వార్థం కోసం నేను న్యాయం పరమార్థాన్ని మర్చిపోతాను. పార్వతి, నిజానికి మీ ఆడవాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు. చిన్నప్పుడు తండ్రిని, వయసులో భర్తని, వృద్ధాప్యంలో కొడుకుని నమ్ముకుంటారు. అందుకే ఇప్పుడు భర్త పరువు మర్యాదల కంటే, నీతి నిజాయితీల కంటే నీకు నీ కన్న కొడుకు జీవితమే ముఖ్యమైపోయింది. ప్రయత్నిస్తాను పార్వతి. నేను ఒక న్యాయమూర్తిని మర్చిపోయి నీ కొడుకుని ఈ దేశం నుంచే బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడమ్మా, జమల ఇల్లు ఎక్కడా? అదేనండి. ఓ, ఇదేరా? అవును బాబు. జమలయ్య, నువ్వు వేగంగా బోట్ నడపగలవని తెలిసి వచ్చాను. ఒక మనిషిని రహస్యంగా అండమాన్సు తీసుకెళ్ళగలవా? అవును, పోలీసు వాళ్ళకి తెలియకుండా చేర్చాలి. 10,000 ఇస్తాను. ఏంటి 10,000? బాబాయ్, తాను జడ్జి బావు కదా, నీకు ఇదేం పని బావా? కావాలంటే మరో 10,000 ఇస్తాను. ఆ మనిషిని సరిగ్గా సాయంత్రం 5 గంటలకు తీసుకొస్తాను. నువ్వు రెడీగా ఉండు. ఇక్కడున్నావా నువ్వు? నీకోసం ఎన్ని రోజుల నుంచి వెతికిస్తున్నాడు రా మా చెన్నకేశవులు గారు. వెళుతూ నీ కాళ్ళు చేతికట్టి కారులో పడండి. అరవింద్, మీ తిరిగి రండి. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళమ్మా.